మొన్నే చూసి నేనేమో ఏదో టైం అయింది, టైం లేదు, బొక్క లేదు. నేను మీకు ఒక పాయింట్ చెప్పినా, ఏం పాయింట్? ఏం పాయింట్ చెప్పాను? కథ నేను చెప్పాను, ఇప్పుడే ట్రేజర్ చూసినా నేను. ఓకే టీచర్, నేను చెప్పిన పాయింటే ఉంది అది క్రైమ్. ఏముంది పాయింట్ ఏం చెప్పాను? సునీల్ గారి సస్పెండ్ నేను చెప్పాను, అదే క్రైమ్ థ్రిల్లర్ అన్న. ఒక్క నిమిషం మాట్లాడి చెప్పి నాకు నువ్వేమన్నావు? నేను సబ్జెక్ట్ డిస్కషన్ చేసినప్పుడు చూసుకో, మేము మాట్లాడుతున్నాం కదా, అవురా మాట్లాడుతున్నాం కదా, చెప్పినా కదా నేను చెప్పినా. ఏమన్నా పాయింట్ చెప్పు, ఏంటి అసలు డిస్కషన్? దేని గురించి? కథ అయినా కదా నేను చెప్పాను, నీకు పాయింట్ చెప్పాను. మనం చాలా పాయింట్ డిస్కస్ చేసినాం, అసలు దేని గురించి? అది నేను పాయింట్ చెప్పాను. ఇప్పుడు నువ్వు అదే తీసినావు, నువ్వు ప్రేషర్ లో ఉన్నదే అదే ఉంది. తర్వాత నువ్వే ఓడరా, మాట్లాడుతున్నాం కదా. కాదు చెప్పినప్పుడు నాకు అట ఓకే అయినప్పుడు నీకు సెట్ చేస్తా అన్నాడు. అవును మా, నీకేమన్నా సరే ఒకసారి ఆఫీస్ వచ్చి మాట్లాడుకోవాలి. నేను చెప్పింది సునీల్ గారు పోలీస్ ఆఫీసర్, నేను చెప్పానా? నేనే చెప్పాను. మాట్లాడుతున్నావు, న్యాయం చేసిపోతుంది. నువ్వు ఇప్పుడు నాకు పైసలు ఇస్తావు, కళ్ళు పేరు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. చెప్పిన కథ వేరు, నేను తీసిన కథ వెనుక కథ వేరు. ఫస్ట్ ఏది కథ వేరు ఉంటుంది, నువ్వు రీజన్ అదే వదిలేవు కదా. నేను చెప్పిన పాయింటే కదా, ఏముంటది మరి టైం ఎట్లా ఉంటుంది? పోలీస్ ఆఫీసర్ సునీల్ గారు నేను చెప్పాను, క్యారెక్టర్ సునీల్ గారి క్యారెక్టర్ కూడా చెప్పాను. మాట్లాడుతున్నాడు తర్వాత చూసుకో అని చెప్పాను. తర్వాత చైతన్య మంచి కూడా చెప్తున్నా, ఏం చూపించు, ఏం చూపించు, ఏం చూపించు. పగల కామన్ సెన్స్ ఉండకలేదా? ఏమైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోమన్నాగా. ఆరు బలొట్టు ఏంది నువ్వు? మంచి వాయిట్గా రెండు రెండు లోపల రండి, అది ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. చూసుకోవడం ఏంటి అంత చిరాగ్గా గొడవ వేస్తాడండి. ఆ గాలి ఒక నోట్లో పోయినట్టున్నదన్న, కట్ మోస్తుంది.